మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలో చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుర్తివాడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. ప్రతి తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పొందిన విద్యార్థులకు, తెలుగు భాష పరిజ్ఞాన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 35,000 రూపాయల ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ కార్యనిర్వాహక చైర్మన్ చావలి రఘురామమూర్తి మాట్లాడుతూ, చదువుకునే విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలు అందుకుని పోటీ పడి చదువుకుని మంచి పేరు సంపాదించుకోవాలని అన్నారు. అలాగే ఈ సందర్భంగా ప్రతినిధి వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ, తెలుగు భాషలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, మాతృభాష వల్ల పరిణితి సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్రవంతి శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాగౌడ్, ఉపాధ్యాయులు శ్యామ్, నాగభూషణం, హరికృష్ణ, నరేందర్, బూలిబాయి, సలీం తదితరులు పాల్గొన్నారు. అందువల్ల అవి సొంత కవిత్వం, సొంత కవితలు రాస్తేనే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కవితలు రాశారో, ఎక్కడి నుంచి రాశారో వాళ్ళకి తెలుసు. సొంతంగా రాసిన కవితలు ఎన్ని ఉన్నాయో తర్వాత వాటిని సొంతంగా రాయడం నేర్చుకోండి, చాలా ఇది చేసుకోండి. మన పాఠశాల విచ్చేసి ఎవరైతే చదువులో ప్రతిభావంతులు ఉన్నారో వారందరికీ ప్రోత్సాహకాలు అందించడం, అదేవిధంగా తెలుగు భాష శక్తి పోటీ నిర్వహించి వారికి కూడా భాష పట్ల మంచి మమకారాన్ని కలిగించేటట్టుగా ప్రశ్న పత్రం తయారు చేసి ఉచిత రాయించడం, మీకు అందరూ కూడా వారు ప్రోత్సాహకాలు అందించడం చాలా సంతోషం. వీటన్నింటి కూడా మీరందరూ అందిపించుకొని మంచి ప్రోత్సాహంగా భావించి ప్రశంసగా మనం తెలుగు మీద రాసిన పరీక్షకు మనకు లక్ష్మీ సుబ్రహ్మణ్య ఫౌండేషన్ సంస్థ వాళ్ళు మనకి మనం రాసిన పరీక్షకు ఎంత గొప్పగా రాసామనేది వాళ్ళు మనకి చెప్పడానికి మనకు ఎన్నో బహుమతులను ఇచ్చారు.